రఘురామకృష్ణరాజు యాంగిల్ ఏంటి అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాకుండా ఉంది అంటానికి ఏం లేదు ఆయన యాంగిల్ చాలా క్లియర్ నెక్స్ట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలి జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి తెలుగుదేశంతో కలిసి సాగితే అప్పుడు టికెట్ తెలుగుదేశం పార్టీ తరపున గాని ఆయన ఆశిస్తున్నారు అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆయనకి సపోర్ట్ చేయాలి జనసేనను బీజేపీ కూడా అందుకనే బీజేపీని పొగుడుతారు పవన్ కళ్యాణ్ని పొగుడుతారు అంతకుముందు వీళ్ళందరినీ తిట్టిందే అదే సందర్భంలో ఇప్పుడు ఇంకోవైపున వైసీపీతో కలిసే ఉద్దేశం లేదు దానికి తోడు ఏదైతే సిబిఐ కేసులు వచ్చినాయో ఆయనలో ఆగ్రహాన్ని రగిలింపజేస్తున్నాయి అది ఇంతవరకు తనకి గ్రిప్ ఉంది కేంద్రంలో ప్ర డైరెక్ట్గా ప్రధానమంత్రితో మాట్లాడే చనువు ఉంది అనేటువంటిది బయటికి చెప్తూ వస్తున్నటువంటి సందర్భంలో ఏకంగా తన ఇంట్లో సోదాలు చేయడం సోదాలతో పాటుగా కేసు నమోదు చేయడం ఎఫ్ఐఆర్ కాపీతో పాటు అన్నీ కూడా బయటికి రావడం ప్రెస్ నోటు ఎఫ్ఐఆర్ కాపీ ఏవైతే దాస్తూ ఉంటారో అవన్నీ బయటికి రావడం తన ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం పనిచేయట్లేదు అన్నటువంటి కాన్సెప్ట్ ఓపెన్ అప్ అయిపోయింది ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి వ్యవహారమే ఇక్కడ కీలకమైనటువంటి చర్చకి దారితీస్తుంది అందులో ప్రధానమైనటువంటిది వచ్చేటప్పటికి ఈవేళ రఘురామకృష్ణరాజు లేటెస్ట్గా చెప్తున్నటువంటిది ఇంకొక నా రెండు మూడు నెలల్లో జైలుకి వెళ్ళిపోతారు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అట్లాగే ఇంకొక మూడు నాలుగు నెలల్లో రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది అనేటువంటి నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టడం సాధ్యమా రాష్ట్రపతి పాలనని సిఫార్సు చేయమనేటువంటి అధికారం కోర్టుకుంటుందా ఏ కారణంగా న్యాయమూర్తులకి మీదన కంప్లైంట్ లేదా న్యాయమూర్తుల మీద ఇష్యూ కాబట్టి దాని ఆధారంగా రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉంటుందా ఇది కీలకమైనటువంటి అంశం రాష్ట్రపతి పాలన అయితే ప్రస్తుతానికి యాక్చువల్గా అవకాశం ఉండదు దాంట్లో ప్రాక్టికల్గా ఒక హైకోర్టు నిర్దేశించలేదు కొత్తగా లేదా ఒక కొత్త కాన్సెప్ట్ అవుతుంది రాష్ట్రపతి పాలన పెట్టమని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆదేశిస్తే మాత్రం ఫస్ట్ టైం అవుతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్థాయి దాకా వెళ్తుందా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది